హరే కృష్ణ జై జగన్నాథ్ గంగామాత గోస్వామిని అంటే ఎవరు ఆమె లేలలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే గంగామాత గోస్వామినికి సంబంధించిన ఒక అద్భుతమైన లీలాస్థలు ఉంది జగన్నాథపురిలో ఆ లీలాస్థలి పేరు శ్వేత శ్వేతగంగా ఈరోజు మనం గంగామాత గోస్వామిని లీలలు అలాగే శ్వేత గంగకి సంబంధించిన లీలలు కూడా తెలుసుకుందాం గంగామాత గోస్వామిని అంటే ఎవరు బంగ్లాదేశ్ చక్రవర్తి నరేష్ నారాయణ మహారాజు గారి కూతురు గంగామాత గోస్వామిని చైతన్య మహాప్రభు భగవద్ధామం చేరుకున్నాక జరిగినటువంటి లీలలు ఇవన్నీ కూడా నరేష్ నారాయణ చక్రవర్తి గారి కూతురు సచ్చీదేవి ముందుగా ఆమె పేరు తర్వాత గంగామాత గోస్వామిని అయింది ఎలా అయిందో మనం తెలుసుకుందాం నరేష్ నారాయణ మహారాజు గారి కూతురు సచ్చీదేవి చిన్నప్పటి నుండి కృష్ణ భక్తురాలు కృష్ణ ప్రసాదం మాత్రమే తినేది కృష్ణుడినే భర్తగా భావించుకునేది సచ్చిదేవి పెద్ద అయ్యాక కూడా ఆమె వివాహం చేసుకోను అని అనేది వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు నేను కృష్ణుడే వివాహం చేసుకుంటాను నా భర్త అమరుడు శ్రీకృష్ణుడు అని చెప్పేది సత్యదేవి అమ్మ నాన్న నరేష్ నారాయణ మహారాజు గారు ఆయన భార్య కూడా ఎంతో ప్రయత్నించారు ఆమెను ఒప్పించి వివాహం చేయడానికి కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు ఈ లోపల నరేష్ నారాయణ శరీరం విడిచిపెట్టిస్తారు నరేష్ నారాయణ శరీరం విడిచిపెట్టే ముందు సచ్చిదేవిని రాజసింహాసనం పైన కూర్చోబెట్టారు ఆమె ఆ రాజ్యాన్ని పాలించేది బంగ్లాదేశ్ రాజ్యాన్ని పైకి ఆమె రాజసింహాసనం పైన కూర్చున్న రాజ్యాన్ని పాలిస్తున్నట్టు కనిపించిన ఆమె నిజంగానే రాజ్యాన్ని చాలా బాగా పాలిస్తుంది కానీ హృదయంలో మనసులో మాత్రం తీవ్రమైన కోరిక కృష్ణుని కలుసుకోవాలి నేను ఎప్పుడు కృష్ణుని చూసేది అని తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన ఆమెకి వృందావనం వెళ్ళాలని ఆమెకి ఎంతో కోరిక కానీ అమ్మ ఒప్పుకునేది కాదు సత్యదేవి వాళ్ళ అమ్మగారు ఒప్పుకునేవారు కాదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా నువ్వు బృందావనం వెళ్తే మళ్ళీ కృష్ణ భక్తిలో మునిగిపోతావు తిరిగి మళ్ళీ రావు అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండి ఈ రాజ్యాన్ని బాగా పాలించని చెప్పేది అప్పుడు సచ్చిదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏదో విధంగా ఈ రాజ్యం నుంచి అయితే బయటపడాలి బృందావనం వెళ్ళాలి అని అనుకుని సత్యదేవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ ఒకసారి నేను దేశం అంతా తిరిగి వస్తానమ్మా దేశ పర్యటన చేసి వస్తాను పక్క రాజ్యాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మనం అది నా కర్తవ్యం నా బాధ్యత అని చెప్తే వాళ్ళ అమ్మ ఎంతో సంతోషం చేసింది వెంటనే ఒప్పేసుకుంది చిన్నప్పటి నుంచి కూడా బృందావనం వెళ్ళాలి బృందావనం దర్శించుకోవాలి ఆమెకు ఎంతో కోరిక కానీ ఎవరు ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు కూడా సత్యదేవి బృందావనం అని చెప్పలేదు దేశ పర్యటన అని చెప్పింది కాబట్టి ఒప్పుకుంది వాళ్ళమ్మ ఏదో ఒకలాగా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అప్పుడే బృందావనం వెళ్ళగలనని ఆమెకు తెలుసు కాబట్టి దేశ పర్యటన అని చెప్పి వాళ్ళ అమ్మను ఒప్పించి బయలుదేరింది బృందావనం అయితే ఆమె మహారాణి పదవిలో ఉంది కాబట్టి అందమైన రథంలో ఆమె ప్రయాణిస్తుంది చుట్టూరా వందలాది పల్లకీల్లో ఆమె దాసిలు ప్రయాణిస్తున్నారు ఆ పల్లకీలు మోయడానికి వందలాది మంది సైనికులు సేవకులు ఏనుగులు గుర్రాలు పట్టు చీరలు నగలు వజ్రాభరణాలు మహారాణి పదవిలో ఉంది కదా ఇవన్నీ తీసుకుని వెళ్తుంది బృందావనం మొత్తానికి బృందావనం చేరుకుంది అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు బంగ్లాదేశ్ మహారాణి గారు వచ్చారని అయితే బృందావనం అంతా దర్శించుకుంది రాధాకుండు శ్యామకుండు రాధా మదన రాధా గోవిందదేవ్ ఈ మందిరాలన్నీ దర్శించుకుని ఆమె నిధివన్ వచ్చింది నిధివన్లో ఒక మహాభక్తుడి దర్శనమైంది ఆయన పేరు స్వామి హరిదాస్ ఆయన అక్కడ గానం చేస్తేనే కృష్ణకీర్తన గానం చేస్తే బంకే బిహారీ విగ్రహం భూమిలోంచి పైకి వచ్చింది స్వామి హరిదాస్ గదాధర పండిత్ శిష్యుడి శిష్యుని యొక్క శిష్యుడు మన పరంపరలో ఆచార్యులైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆ గదాధర్ పండిత్ శిష్యుని యొక్క శిష్యుడైన స్వామి హరిదాస్ పరంపరని ఆమోదించారు ఇది ప్రామాణికమని కూడా చెప్పారు స్వామి హరిదాస్ అక్కడ నిధి కృష్ణ కృష్ణకీర్తన గానం చేస్తుంటే ఈమె దూరం నుండే ప్రణామం చేసి ఆయన దగ్గర శిష్యరకాన్ని తీసుకుని దీక్ష కూడా తీసుకుని మంత్రజాపం చేసుకునేది అక్కడ నిధి వనలో అయితే స్వామి హరిదాస్ గమనించేవారు ఈమె ఈ లగ్జరీస్ని మాత్రం వదలట్లేదు పట్టు చీరలు నగలు దాసులు వ్యవహారం మామూలుగా లేదు ఆ మహారాణిలాగే బతుకుతుంది అక్కడ కూడా బృందావనంలో అయితే ఒకరోజు ప్రవచనంకెళ్ళింది ఈమె ఆ ప్రవచనంలో స్వామి హరిదాస్ చెప్పారు ఎంతోమంది భక్తులు అవుతారు కానీ భక్తి అనేది అంత సులువు కాదు ఈ అటాచ్మెంట్స్ అన్నీ వదిలేయాలి విపరీతమైన ధనము ధనం పైన వ్యామోహం పట్టు చీరలు నగలు ఈ ఆడవాళ్ళు అయితే ఇంకా మరీ దారుణం అసలు వాళ్ళు భక్తులైనా సరే ఇంకా పట్టు నగల పైన వ్యామోహం పోదు అలా వ్యామోహం పోకపోతే కృష్ణుడు ఎందుకు దొరుకుతాడు అని అనేశారు అంటే అప్పుడు వెంటనే సత్యదేవికి అర్థమైపోయింది ఒక్కోసారి ఇలా ప్రవచనాల్లో మనకు అర్థమైపోద్ది మన గురించే చెప్తున్నారని అప్పుడు ఆమె ఏం చేసింది ఆ నగలు అవన్నీ కూడా బృందావనంలో ఉన్న బ్రాహ్మణులకి పేదవాళ్ళకి వాళ్ళందరికీ దానం చేసేసి ఆ పట్టు చీరలు అవన్నీ కూడా ఆమె దాసులకి ఇచ్చేసి నగలు అన్నీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసింది సింపుల్గా చీర కట్టుకొని ఇంకా జపం చేసుకునేది అనమాట తిలకం పెట్టుకొని ఇంకేం ఆభరణాలు ధరించేది కాదు కృష్ణనామని జపం చేసుకునేది మధుకరి చేసుకునేది మధుకరి అంటే ఇంటింటికి వెళ్ళి ఆమె రొట్లు ఎత్తుకొని తినేది ఎంతో కదా రోజుకి రెండు రోటీలు మూడు రోటీలు తినేది అంతే అయితే ఒక రోజు గురువుగారు ఆమెను చూసి ఏమా నువ్వు ఎంతో బాగా జపం చేస్తున్నావు చాలా సంతోషం నువ్వు రాధాకుండ వెళ్ళు అక్కడ నా శిష్యురాలు లలిత అనే ఒక మహాభక్తురాలు ఉన్నారు లలిత దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ కలిసి జపం చేసుకుంటే ఆమె రోజుకి మూడు లక్షల నామాలు జపం చేస్తుంది అలా మూడు లక్షల నామాలు జపం చేసే భక్తుల సాంగత్యం తీసుకుంటే నువ్వు కూడా మూడు లక్షల నామాలు జపం చేయగలుగుతావు అప్పటిదాకా సత్యదేవి లక్ష రెండు లక్షలు జపం చేసేది అంటే అరవై నాలుగు లేదా నూట ఇరవై ఎనిమిది మాలలు జపం చేసేదట ఎప్పుడైతే స్వామి హరిదాస్ సచ్చిదేవిని రాధాకుండా వెళ్ళి లలిత అనే మహాభక్తురాల సాంగత్యం తీసుకుని అక్కడ నువ్వు కూడా మూడు లక్షల నామాలు జపం చేయమన్నారు వెంటనే సచ్చిదేవి ఎంతో సంతోషంగా రాధాకుండా వెళ్ళి అక్కడ లలిత అనే మహాభక్తురాలకి ప్రణామం చేసి గురువుగారు పంపించారు మీతో పాటు ఉండి మూడు లక్షల నామాలు జపం చేసుకోమని చెప్పారు అని చెప్పిందో లలిత ఎంతో సంతోషించి ఆమెను ప్రేమగా ఆహ్వానించి రాధాకుండలో వాళ్ళిద్దరూ ప్రతిరోజు మూడు లక్షల నామాలు జపం చేసుకునేవారు ఆ తర్వాత ఒకరోజు స్వామి హరిదాస్ సత్యదేవికి చెప్తారు సత్యదేవి నువ్వు పూరి వెళ్ళు జగన్నాథపూరిలో చైతన్య మహాప్రభుకి ఎంతో ప్రియమైన సార్వం భట్టాచార్యులు వారి ఇల్లు పాతబడిపోతుంది ఎవరు పట్టించుకోట్లేదు నువ్వు వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఆ ప్రదేశం గురించి అందరికీ ప్రచారం చేయి అక్కడ ఉండి నువ్వు భాగవతాన్ని ప్రచారం చేయమని స్వామి హరిదాస్ చెప్తారు సార్భౌం భటాచార్య అంటే చైతన్య మహాప్రభు లీలలు చేయడానికి వచ్చినప్పుడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు స్వర్గలోకంలో దేవతల గురువైన బృహస్పతి సార్భౌం భటాచార్యగా వచ్చారు అయితే మరి చైతన్య మహాప్రభు సార్భం భటాచార్య వీళ్ళంతా భగవద్ధామం వెళ్ళిపోయాక ఈ లీలలు జరుగుతున్నాయని చెప్పాను కదా ఇందాక మరి సార్వం భట్టాచార్య ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు ఎందుకంటే సార్భొమ్మ భట్టాచార్య మొత్తం ఆయన పిల్లలు ఆయన పిల్లలు వాళ్ళందరూ కూడా భగవద్ధామని చేరుకున్నారు మరి ఆ ఇల్లు ఎవరు పట్టించుకోట్లేదు ఆ ఇల్లుని సార్భొమ్మ భట్టాచార్య ఇల్లుని అది అలా పాతపడిపోతుంది అందుకని స్వామి హరిదాస్ అన్నారు సచ్చి నేను నీకు క్షేత్ర సన్యాసం ఇస్తాను క్షేత్ర సన్యాసం అంటే ఇంకా ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి అక్కడికే వెళ్ళరు వాళ్ళు నువ్వు జగన్నాథపురిలోనే ఉండి హాయిగా ఆ ప్రదేశాన్ని నువ్వు బాగా డెవలప్ చెయ్యి అక్కడ భాగవత ప్రవచనం చెప్పంటే సత్యదేవి ఎంతో సంతోషంగా జగన్నాథపురి వచ్చింది ప్రతిరోజు శ్రీమద్ భాగవత ప్రవచనం చెప్పేది చాలామంది పండాలు బ్రాహ్మణులు బయట వాళ్ళు అందరూ వచ్చి ఆ ప్రవచనం వినేవారు ఒకరోజు ముకుందదేవ్ మహారాజు గారు కూడా ప్రవచనానికి వచ్చారు ఆయన కూడా ఎంతో సంతోషించారు తర్వాత ఒకరోజు అద్భుతమైన లీల జరిగింది గంగాసాగర్ మేళ అంటారు సంక్రాంతి పండుగప్పుడు జనవరి మాసంలో ఆ సమయంలోనే గంగాసాగర్ మేళ అని ఈ గంగాదేవి భూమి మీదకి వచ్చి కపిల భగవానుడి ఆశ్రమంలో అయిపోయిన సగర మహారాజు కొడుకులందరినీ కూడా ఉద్ధరించింది ఆ రోజు ఉద్ధరించి ఆమె సముద్రంలో కలిసింది మరి ఆ గంగాసాగర్ మేళ అనే ఉత్సవానికి సచ్చిదేవికి వెళ్ళాలనిపించింది కానీ గురువుగారేమో క్షేత్ర సన్యాసం ఇచ్చేశారు అంటే జగన్నాథపురి క్షేత్రం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళకూడదు మరి ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థించింది జగన్నాథ నాకు గంగాదేవిలో స్నానం చేయాలనుంది గంగాసాగర్ మేళా రోజు నేను ఏం చేయను స్వామి జనాలందరూ కూడా తండోపు తండాలుగా వెళ్తున్నారే గంగాసాగర్ మేళాకి మరి నా పరిస్థితి ఏంటి మా గురువుగారు నాకు క్షేత్ర సన్యాసం ఇచ్చేశారు అంటే ఇంకా నేను గంగమ్మ దర్శనం చేసుకోవడం అవ్వదా అని బాధపడి ఏడుస్తూ అలాగా ఆమె జగన్నాథ్ని ప్రార్థిస్తుంటే అకస్మాత్తుగా ఆ పక్కనున్న గంగా అనే చెరువులో నీళ్లు పొంగుతున్నాయి ఇప్పుడు నేను శ్వేతగంగా అంటే ఏంటో చెప్తా శ్వేత అనే అద్భుతమైన లీలాస్థలు ఉంది జగన్నాథపురిలో గంగాదేవి స్వయంగా కాశీ క్షేత్రం నుండి జగన్నాథపురి క్షేత్రం వచ్చింది జగన్నాథ్ సేవ చేసుకోవడానికి జగన్నాథ్ని దర్శించుకోవడానికి మరి కాశీ క్షేత్రం నుండి గంగ జగన్నాథపురికి సూక్ష్మంగా వచ్చిందో స్వరంగ మార్గంలో వచ్చిందో తెలియదు కానీ జగన్నాథపురి గంగ నుండి కాశీలో గంగకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం అద్భుతమైన చమత్కారమైన లీలలు చేశారు స్వామి స్కంద పురాణంలో చెప్తున్నారు ఈ గంగ జగన్నాథపురిలో ఒక సరోవరం సార్భం భటాచరి ఇంటి పక్కనే ఉంటుంది సార్వం భటాచారి ఇల్లుని గంగామాత గోస్వామి మఠంగా అంటారు అది ఎలా అయిందో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ముందు సచ్చిదేవి ఉండేది కదా ఆమె గంగామాత గోస్వామి అయిపోయింది గంగామాత గోస్వామిని గంగామాత గోస్వామిని మఠం అని కూడా చెప్తారు గంగామాత మఠ అంటారు సార్భంభటాచారి ఇల్లుని మతానికి ఈ శ్వేత గంగ కాశీ నుండి ఇక్కడికి వచ్చిందని నిరూపించడానికి స్వామి చేసిన కొన్ని అద్భుతమైన లీలు మనం తెలుసుకుందాం ఒక బ్రాహ్మణుడు ఉండేవారు స్వామి సేవకుడే ఆయన ప్రతి సంవత్సరం శివరాత్రికి కాశీ వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేస్తారు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి ఆయన కాశీ వెళ్ళలేకపోతున్నారు వృద్ధాప్యం వల్ల ఎందుకంటే అప్పట్లో మరి ఈ ట్రైన్లు ఫ్లైట్లు లేవు కదా ఆయన బాధపడుతూ ఏడుస్తూ జగన్నాథ్కి ప్రార్థన చేశారు జగన్నాథ నేను కాశీ వెళ్ళలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే ఆ రోజు రాత్రి స్వామి ఆ బ్రాహ్మణుడు కళ్ళకి వచ్చి నువ్వేం బాధపడకు శ్వేత గంగలో ములుగు చాలు నువ్వు కాశీ చేరుకుంటావు అని చెప్తారు తర్వాత రోజు వచ్చి అతను ఎంతో విశ్వాసంతో జగన్నాథ్ స్వామి స్వయంగా చెప్పారు కదా అతను విశ్వాసంతో శ్వేతగంగలో ములిగి లేచి చూసుకునేసరికి కాశీ మణికర్ణిక ఘాట్లో ఉన్నారు అక్కడ స్నానం చేసి చక్కగా గంగా జలాలని ఒక కొండలో తీసుకుని వెళ్ళి విశ్వనాథుడికి అభిషేకం చేసి మళ్ళీ కాశీ గంగలో ఒక్క ములుగు ములిగారు లేచి చూసేసరికి శ్వేత గంగలో ఉన్నారు జగన్నాథపురిలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు జగన్నాథ స్వామి శ్వేతగంగకి సంబంధించిన మరొక అద్భుతమైన లేలు ఏమిటంటే శ్వేతగంగ యొక్క ఒడ్డున మనం దర్శించుకోవచ్చు శ్వేత మాధవ్ అలాగే మత్స్య మాధవ్ స్కంద చెప్తున్నారు ఎవరైతే శ్వేతగంగలో స్నానం చేసి శ్వేత మాధవ్ మత్స్య మాధవ్ని దర్శించుకుంటారో ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా ప్రక్షాళం అయిపోతాయి మరి మాధవ్కి సంబంధించిన అయితే లేదు మత్స్య మాధవ్ని మనం మామూలుగా దర్శించుకుంటాం శ్వేత మాధవ్కి సంబంధించిన అద్భుతమైన లేలు ఉంది ముందు ఆ శ్వేత మాధవ విగ్రహం పేరు మాధవ మాత్రమే సత్యయుగంలో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన విగ్రహం అది మాధవ విగ్రహం ఆ మాధవుణ్ణి సత్యయుగంలో శ్వేత మహారాజు గారు పూజించేవారు అయితే ఒకరోజు శ్వేత మహారాజు గారు మాధవుడికి నైవేద్యం పెట్టాలని స్వయంగా ఆయనే గీ అన్నము ఎన్నో వందల రకాల కూరలు మిఠాయిలు పళ్ళ రసాలు ఎన్నో తయారు చేస్తారు ఆయన అయితే మామూలుగా మనం గర్భగుడిలో నైవేద్యం పెట్టే ముందు తడిగుడ్డ పెట్టి తుడుస్తాం కదా అలాగే శ్వేత మహారాజు గారు కూడా ఆ వంటసాల నుండి ఒకసారి గర్భగుడిని తడిగుడ్డతో తుడుద్దామని వచ్చి చూసేసరికి అక్కడ ఎంతోమంది దేవతలు ఇంద్రుడు చంద్రుడు వరుణుడు విశ్వక్సేనుడు వాయువు అగ్ని అశ్విని కుమారులు వీళ్ళందరూ కూడా ఎంతో తేజస్సుతో కాంతులు వెదజల్లుతున్నారు వాళ్ళ పాదాలు కూడా భూమిని స్పృశించట్లేదంట స్వర్గలోకాల నుండి తీసుకొచ్చిన భోగములన్నీ కూడా స్వామికి నైవేద్యం పెడుతున్నారు మాధవుడికి అది చూసిన శ్వేత మహారాజు ఎంతో బాధపడ్డారు నిరుత్సాహం వచ్చింది ఆయనకి అయ్యో నేను ఎంతో ప్రేమతో స్వామికి అన్నీ తయారు చేస్తే నాకన్నా ముందే ఈ దేవతలందరూ నైవేద్యాలు పెట్టేస్తున్నారు అయినా నేనే ఉందిలే మానవ మాతృ వాళ్ళందరూ దేవతలు కదా దేవతలు పెట్టిందే స్వామి స్వీకరిస్తాడు అని బాధపడుతూ అతను వంటసాలకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అది చూసి మూర్చిపోయి పడిపోయారు ఏమిటది లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి స్వయంగా ఆమె కమలహస్తంతో శ్వేత మహారాజు గారు వండిన గీయన్నాన్ని తినిపిస్తుంటే స్వామి ఎంత తన్మయత్వం చెందుతున్నారంటే ఆయన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయట స్వామికి ఆనంద ప్రేమాశీర్దారాలు వస్తున్నాయి అది చూసిన శ్వేత మహారాజు గారు మోర్చిపోయి పడిపోతే స్వామి మాధవుడు శ్వేత మహారాజా లే ఎంతో ప్రేమగా చేసేవయ్య నువ్వు ఆ దేవతలు అంటావా వాళ్ళకన్నీ కోరికలు ఆ రాక్షసును చంపు ఈ రాక్షసుని చంపు మా పదవుల్ని కాపాడు స్వర్గలోకాన్ని కాపాడు ఎప్పుడు ఇదే వాళ్ళు భక్తి పూర్తిగా కోరికలంతే స్వార్థపరులు కానీ నువ్వు శ్వేత మహారాజా ఏమీ ఆశించకుండా ఎంతో ప్రేమతో నా కోసం ఉండేవి చూడు ఆ ప్రేమ కనిపిస్తుంది అయ్యా నువ్వు వండిన ఈ గీ అన్నంలో ఈ నైవేద్యంలో అని స్వామివారు కీర్తిస్తారు శ్వేత మహారాజుని శ్వేత మహారాజా ఈ రోజు నుండి నా పేరు కేవలం మాధవ్ కాదు నీ పేరుతో పాటు నన్ను పిలుస్తారు నా పేరు ఈ రోజు నుండి శ్వేత మాధవ్ అని చెప్తారు స్వామి శ్వేత గంగ సరోవర తీరంలో శ్వేత మాధవుణ్ణ్ణి దర్శించుకోవాలి సత్యయుగం నాటి విగ్రహం ఎంత అందంగా ఉంటుందో శ్వేత మహారాజు గారు ఆయన చివరి దాకా కూడా శ్వేత మాధవుణ్ణి సేవించుకున్నారు ఆ తర్వాత ఆయన శ్వేత మాధవులోనే ఐక్యమైపోయారు అంటే భగవద్ధామని చేరుకున్నారు శ్వేత మాధవులు ఐక్యమయ్యి అలాగే శ్వేత గంగలో ఎందుకు స్నానం చేయాలి స్కంద పురాణంలో చెప్తున్నారు జగన్నాథ మందిరంలో ఆనంద బజార్కి వెళ్తే బోల్డ్ అంత చోట ప్రసాదం అది ఉంటుంది కింద కూడా మెతుకులు పడిపోతూ ఉంటాయి ఎక్కడ చూసినా ప్రసాదం పెద్ద పెద్ద కొండల్లో ప్రసాదం అక్కడ మరి మనం అనుకోకుండా కాలు వేసేస్తూ ఉంటాం ఆ మెతుకుల పైన మరి జగన్నాథ ప్రసాదం పైన కాలు వేస్తే మరి పాపం కదా ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే శ్వేత గంగలో స్నానం చేయాలి నీళ్ళు జల్లుకున్నా పర్లేదు గంగ జగన్నాథపురిలో పంచమహాతీర్థాల్లో ఒకటి ఈ పంచమహాతీర్థాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు జగన్నాథపురిలో మార్కెండేయ సరోవరం ఇంద్రద్యుమ్న సరోవరం శ్వేతగంగా రోహిణీకుండ్ కుండ్ మహోదది సముద్రం ఈ ఐదు కలిపి పంచమహాతీర్థాలు ఈ పంచమహాతీర్థాల్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు నేరుగా వైకుంఠం చేరుకుంటారు అని మనకి స్కంద పురాణంలో చెప్తున్నారు ఇవి గంగా యొక్క విశేషాలు మనం తిరిగి మళ్ళీ గంగామాత గోస్వామి లీలల్లోకి ప్రవేశిద్దాం సచ్చిదేవి క్షేత్ర సన్యాసం తీసుకుంది గంగా సాగర్ మేళాకు వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేయాలనిపించింది ఆమెకి ఈ సంక్రాంతి పండుగప్పుడు మరి వెళ్ళలేదు గురువుగారు క్షేత్ర సన్యాసం ఇచ్చేశారు జగన్నాథపురిలోనే ఉండాలి క్షేత్ర సన్యాసం అంటే అప్పుడు ఆమె స్వామిని ప్రార్థించింది జగన్నాథ ఇది నా పరిస్థితి గంగా సాగర్ మేళాలో నాకు స్నానం చేయాలనుంది స్వామి అని జగన్నాథని ప్రార్థిస్తే జగన్నాథ స్వామి వెంటనే నవ్వి ఆమె కోరిక నెరవేర్చాలి స్వామి ఎందుకంటే సచ్చిదేవి జగన్నాథ్ స్వామి మహాభక్తురాలు రోజుకి మూడు లక్షలు నామం జపం చేస్తుంది హరే కృష్ణ మహామంత్రం భాగవత ప్రచారం చేస్తుంది జగన్నాథ్ స్వామి కోసం వచ్చేసింది జగన్నాథ్ పురి గురువుగారు ఆజ్ఞాపించేది వచ్చింది అంతే పూర్తిగా అంకితం అయిపోయింది జగన్నాథ్కి ఇంకా జగన్నాథ్ ఆమె ఆధీనంలోకి వెళ్ళిపోయాడు పూర్తిగా అందుకే వెంటనే జగన్నాథ్ స్వామి అద్భుతమైన లేల చేశారు పక్కనే ఉన్న శ్వేతగంగ అలా పొంగి ఇది అర్ధరాత్రి జరిగింది ఇదంతా కూడా అందరూ నిద్రపోయారు ఎవ్వరు లేరు ఆ శ్వేతకంగా అలా పొంగి ఈ మటన్లోకి వచ్చేసాయి నీళ్లు అంటే సార్భొమ్మ భట్టాచేరి ఇంట్లో ఉండేది కదా సత్యదేవి సార్భొమ్మ భటాచారి ఇంట్లోకి వచ్చేసే నీళ్ళు సార్భొమ్మ భటాచేరి ఇంట్లో కూడా అలా నీళ్ళు అలా పెరిగిపోతూ సత్యదేవి మునిగిపోయింది అందులో ఆమె ఈదుతూ మళ్ళీ పైకి వచ్చి చూసుకునేసరికి జగన్నాథ మందిర గర్భగృహంలో ఉంది గర్భగుడిలో జగన్నాథ స్వామి ఎదురకుండా ఉంది అద్భుతంగా దీపాలు వెలుగుతున్నాయి చుట్టూరా ఆ దీపాల కాంతిలో జగన్నాథ్ స్వామి మొకార నవ్వుతూ అందంగా ఎంత అద్భుతమైన దర్శనం జగన్నాథ్ నుదుటిపైన వజ్రాలతో తయారు చేయబడిన పెద్ద తిలకం ఉంది ఆ వజ్రాలన్నీ మెరుస్తూ చుట్టూరా దీపం కాంతుల్లో జగన్నాథ స్వామి ప్రశాంతంగా అందంగా నవ్వుతున్న మొకార చూసి ఆమె ఎంత తన్మయత్వం చెందింది ఈ విధంగా ఆమె జగన్నాథ్ బలదేవ సుభద్రాన్ని దర్శనం చేసుకుని అక్కడ నీళ్ళన్నీ మళ్ళీ అదృశ్యం అయిపోయి మొత్తం ఆరిపోయి ఇంకా రాత్రి అంతా ఆమె హాయిగా గర్భగుడిలో జగన్నాథ స్వామిని దర్శించుకుంటూ గడిపేసింది తర్వాత రోజు పొద్దున్న పండాలు గర్భగుడి తలుపులు తీసి చూసేసరికి ఆమె అక్కడ ఉంది జగన్నాథ స్వామిని ప్రశాంతంగా దర్శించుకుంటూ ఇంకా పండాలు అరుపులు కేకలు గొడవ ఏమమ్మా నువ్వు రాత్రి వచ్చి దర్శనం చేసుకుంటూ జగన్నాథ్ విగ్రహాలు వెనకాలకి వెళ్ళి దాక్కున్నావా మాకు కనపడకుండా ఇలా చేయడం ఎంత తప్పు ఇలా చేయకూడదని నీకు తెలీదా ఉండు రాజుగారికి చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తామని వెంటనే వాళ్ళు ముకుందదేవ మహారాజు గారిని పిలిపించి జరిగిందంతా చెప్పారు ఇలా రాత్రి ఇక్కడ దాక్కుందండి అసలు ఆమెకి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు పండాలు కానీ రాజు కానీ వెంటనే ఆమెని కారాగారంలో వేసేస్తారు ఆమె ఎంత సంతోషంగా అక్కడ కారాగారంలో కూడా ఇంకా పూర్తిగా ఇంక అంత అద్భుతమైన జగన్నాథ్ లేదు చూసాక ఇంకా వాళ్ళకి ఏం బాధ ఉంటుంది ఇంకా పూర్తి తన్మయత్వంలో జగన్నాథ రాత్రి అంతా చూసింది అలాగా ప్రశాంతంగా అందమైన ఒక అరవిందాన్ని అలా ఆమె కారాగారంలో కూడా అలాగ స్వామిని ధ్యానిస్తూ ఆనందంగా గడిపేస్తుంది కానీ జగన్నాథ ఊరుకుంటారు ఏంటి తర్వాత రోజు పొద్దున్న పండాలు స్వామి మందిరాన్ని తెరుద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ మందిరం తెరుచుకోవట్లేదు లోపల నుండి జగన్నాథ గడి పెట్టేశారు ఎంత ప్రయత్నించినా తెరుచుకోవట్లేదు పండాలందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి జగన్నాథ్ స్వామి కోపం వచ్చిందా మన మీద లోపల గడి పెట్టేశాడా అని ఈ పండాలందరూ కూడా కంగారు పడుతుంటే దూరం నుండి రాజుగారి పరిగెట్టుకుంటూ వస్తున్నారు పరిగెట్టుకుంటూ వస్తుండే రాజుగారిని చూసి ఆశ్చర్యపోయే పండాలు రాజుగారిని అడిగారు ఇదేంటండి మీరు పల్లకీలో రాకుండా ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఏం జరిగింది ఇంత కంగారు పడుతున్నారు ఏమిటని అడిగితే రాజుగారు చెప్పారు నేను రాత్రి నాకు జగన్నాథ్ స్వామి కల్లోకి వచ్చారు ఆ సచ్చిదేవ్ అనే ఆమె మహాభక్తురాలట ఆమెను ముందు కారాగారం నుండి బయటికి తీసుకొచ్చి ఆమెను క్షమాపణ అడిగి మనందరం కూడా ఆమెకి ప్రణామం చేసి క్షమాపణ అడిగి ఆమె దగ్గర దీక్ష తీసుకుని హరేకృష్ణ మహామంత్ర దీక్ష తీసుకుని ప్రతిరోజు ఆమె దగ్గర శ్రీమద్ భాగవతం వినమన్నారు స్వామి ముందు ఆమె కారాగారం నుండి బయటికి తీసుకొస్తేనే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి లేకపోతే అప్పటిదాకా నేను లోపల గడి పెట్టుకుని కూర్చుంటానని చెప్పేశారు జగన్నాథ స్వామి అని చెప్తే పండలందరూ ఆశ్చర్యపోయి వెంటనే ఆమెని కారాగారి నుండి బయటికి విడిపించి ఆమెకు అందరూ ప్రణామం చేసి అమ్మ క్షమించమ్మా క్షమించమ్మా అని చెప్తే అప్పుడు రాజుగారు ఆమెకి చెప్తారు నేను రాత్రి జగన్నాథ్ స్వామి నాకు జరిగిందంతా చెప్పారు అలాగే ఈ రోజు నుంచి జగన్నాథ్ స్వామి నీకు ఒక కొత్త పేరు ఇచ్చారు నీ పేరు ఈ రోజు నుండి గంగామాత గోస్వామిని అని చెప్పారు జగన్నాథ్ స్వామి అని ముకుందదేవ్ మహారాజు గారు చెప్పి పండాలందరికీ కూడా ఆమె చేత దీక్షిప్పించి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆమె దగ్గర శ్రీమద్ భాగవత శ్రావణం చేయడానికి వెళ్ళేవారు పండాలందరూ కూడా పండాలు ముకుందదేవ మహారాజు గారు కూడా అలాగే ముకుందదేవ మహారాజు గారికి మరొక ఆజ్ఞ ఏమిటంటే జగన్నాథ్ స్వామి ముకుందదేవ మహారాజు గారు స్వప్నంలో కనిపించి మరొక ఆజ్ఞ ఇచ్చారంటే శ్రీమద్ భాగవతం వినడానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా జగన్నాథ్ మహాప్రసాదాన్ని ఏర్పాటు చేయాలి నువ్వు అని మహారాజు గారికి చెప్పారు అందుకే ప్రతిరోజు గంగామాత గోస్వామిని వారి ఇంట్లో శ్రీమద్ భాగవతానికి వచ్చిన భక్తులందరికీ ముకుందదేవ మహారాజు గారే జగన్నాథ్ మహాప్రసాదాన్ని ప్రత్యేకంగా తెప్పించి అందరికీ కూడా ప్రసాద వితరణ చేసేవారు అయితే ఎప్పుడైతే ముకుందదేవ మహారాజు గారు ఆ పండలందరూ ఆమెను కారాగారం నుండి బయటికి విడిపించి వాళ్ళు తప్పు తెలుసుకుని ప్రణామం చేసి క్షమించమని అడిగారో అప్పుడు జగన్నాథ స్వామి మందిర ద్వారాలు వాటిలంతటా అవే తెరుచుకున్నాయట అంటే అప్పటిదాకా స్వామి లోపల నుండి గడి పెట్టేశాడు ఆయన కోపం వచ్చింది ఆయన భక్తులని కారాగారంలో వేసేసరికి ఎంత అద్భుతమైన లీలలు చూడండి ఎంత సన్నిహితమైన లీలలు జగన్నాథ్కి ఎంత ప్రియం ఆయన భక్తులంటే ఈరోజు మనం గంగామాత గోస్వామి లీలలు తెలుసుకున్నాం గంగామాత గోస్వామినికి గంగలో స్నానం చేయాలి అనిపించింది అంటే దాని అర్థం హరి చేరుకోవాలి అనిపించినట్టు ఎందుకంటే గంగాదేవి ఎక్కడి నుండి వచ్చింది హరి పాదాల నుండి వచ్చింది హరి అంటే ఎవరు కృష్ణుడు కృష్ణుడు అంటే జగన్నాథ్ స్వామి స్వామి పాదాల నుండి వచ్చిన గంగలో స్నానం చేస్తే జగన్నాథస్వామి పాదాలని చేరుకుంటారు అందుకే ఎప్పుడైతే గంగామాత గోస్వామినికి గంగలో స్నానం చేయాలనిపించిందో శ్వేత గంగే స్వయంగా గంగ గంగామాత గోస్వామిని ఇంటికి వెళ్ళి ఆమెని హరి పాదాల దగ్గరకు అంటే జగన్నాథ పాదాల దగ్గరికి చేర్చింది ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం ఈ అద్భుతమైన లేళ్ళన్నీ కూడా మనం స్మరించుకున్నాం ఇప్పటికీ కూడా జగన్నాథపురిలో మనం దర్శించుకోవచ్చు శ్వేత గంగా సరోవరాన్ని అలాగే శ్వేత శ్వేతమాధవ్ మత్స్యమాధవ్ని కూడా మనం దర్శించుకోవచ్చు శ్వేత గంగా సరోవరం పక్కనే ఉన్న సార్వభౌం భట్టాచారి ఇల్లుని గంగా మాత మఠం అంటారు గంగామాత మఠాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు అక్కడ రాధా శ్యామరాయ రాధా రసికరాయ విగ్రహాలను దర్శించుకోవచ్చు రాధా రసికరాయను సార్భౌం భటాచారి పూజించారు అందమైన రంగు కృష్ణుడు విగ్రహం అది రాధా శ్యామరాయ కూడా రాధా శ్యామరాయ్ గంగామాత గోస్వామిని అక్కడ ఉన్నప్పుడు బృందావనం నుండి ఒక సాధు వచ్చి అక్కడ తులసి కోటలో గోల్డ్ అని తులసి మొక్కలు ఉండేవి ఆ తులసి మొక్కలు మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి ఆ సాధువుకి రాధా శ్యామరాయే అంటే రాధా శ్యామరాయని ఆయన పూజించేవారు ఆ సాధువు బృందావనం సాధు రాధా శ్యామరాయి సాధువు కళ్ళలోకి వెళ్ళి చెప్పారు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఇక్కడ గంగామాత గోస్వామినితో ఉండాలనుకుంటున్నాను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అని చెప్తారు అందుకే ఆయన అక్కడ తులసి మొక్కల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత రోజు గంగామాత గోస్వామిని ఆ తులసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆ తులసి మొక్కల చుట్టూడ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఆమె అక్కడ రాధా శ్యామరాయిని దర్శించుకుంది వెంటనే రాధా శ్యామరాయిని ప్రతిష్ఠించి ఆమె పూజించింది మనం రాధా శ్యామరాయ్ రాధా రాయను కూడా మనం దర్శించుకోవచ్చు గంగామాత మఠంలో అంటే సార్వం భట్టాచరి ఇంట్లో ఇలా ఎన్నో అద్భుతమైన లేడలు జరిగాయి హరే కృష్ణ జై జగన్నాథ్ గంగామాత గోస్వామిని కి జాయ్ జగన్నాథ్ బలదేవు సుభద్రా సుదర్శన్ చక్రకి జాయ్